ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజానీకం ఏమి ఆలోచిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నేను నా జీవితంలో ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ సంస్కృతి ఆ సంస్కృతి అని తేడా లేకుండా అన్ని మామోడీ మా ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా చెప్పిన పరిస్థితి వచ్చింది. మోడీ గారు 2014 రాకముందు దేశ ప్రజానీకానికి గుజరాత్ గొప్పగా అభివృద్ధి చేసిండట. గుజరాత్ మోడల్ దేశానికి అమలు చేస్తారట. 10-12 సంవత్సరాల కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మచ్చ లేకుండా, ఎక్కడెక్కడ స్కామ్ లేకుండా గొప్పగా పరిపాలించినట. వారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడతట అని చెప్పి ఆనాడు ప్రజలు గుసగుసలు పెట్టుకొని సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్న రోజులలో 273 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మిగతా మిత్రపక్షాలు కూడా సీట్లు ఇచ్చి ఒక అజేయమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది భారత ప్రజలు 2014. ఆనాటి నుంచి 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ఇవాల్టి కాంగ్రెస్ పార్టీ లాగానో బీఆర్ఎస్ పార్టీ లాగానో అలవి కానీ హామీలు ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మహిళా పథకాలు, యూత్ పాలసీలు, రైతు పాలసీలు ఇలాంటివి ఎక్కడ కూడా ప్రకటించకుండా 5 సంవత్సరాలు మీ బిడ్డగా ఈ దేశాన్ని ఒక సేవకులాగా పరిపాలించిన నేను ఏ హామీలు ఇవ్వలేట్లేదు. ఒక హామీ మాత్రం ఇస్తున్నా, ఈ దేశ ప్రతిష్ట గౌరవం, ఈ దేశ ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. దేశ ప్రజలారా, నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి వారు ఎన్నికలకు పోతే మనకు తెలుసు, ఒకసారి ఎమ్మెల్యే అయితేనే, ఒకసారి ఎంపీ అయితేనే అనేక సమస్యలు ఉంటాయి. సరిగా ఫోన్ ఎత్తలేదు, సరిగా స్పందించలేదు, అనుకున్నట్టుగా పనిచేయలేదని చెప్పి కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి పట్ల ఎక్కడా ఒక నెగిటివ్ చర్చ లేదు. ఈసారి మోడీకి మరింత సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి 303 సీట్లతో భారతీయ జనతా పార్టీకి మాత్రమే 303 సీట్లు ఇచ్చి మిత్రపక్షాలకు గెలిపించి ఒక అజేయమైన శక్తిగా భారతీయ రాజకీయ వ్యవస్థ ఒక పటిష్టమైన శక్తిగా ఎదగడమే కాదు, నాకు తెలిసి ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప దేశం అమెరికా, గొప్ప గొప్ప దేశాలు యూరోప్ దేశాలని చెప్పి పేరుండేది. అంతేకా నరేంద్ర మోడీ గారని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఊరికే చెయ్యి ఊపితే రాలే, మాటలు చెప్పితే రాలే, ఇవాళ హామీలు ఇస్తే రాలే. వారి ఆచరణ, వారి కార్యదీక్ష ఎంత పటిష్టంగా, ఎంత గొప్పగా ఉందో మనకు అర్థం కావాలి. నేను కళ్ళారా చూసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో ఆయన బూట్లు ఇడిపించి ఆయనకు చెక్ చేసిన సందర్భాన్ని చూసిన మేము. సున్నం చల్లిండు, బ్లీచింగ్ పౌడర్ చల్లిండు, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కిటికీలు కూడా తెరవలే, ఎవరు పోతలేరు.
ఆ పేషెంట్ దగ్గరికి చెప్పిండు, మనకు ఆక్సిజన్ లేదు, మనకు ఐసీయూలు లేవు, బెడ్లు లేవు, సాలినంతమంది డాక్టర్లు లేవు, పీపీకి ఇట్లాంటి ఏందో తెలియదు. అలాంటి సందర్భంలో ఇవాళ ధైర్యం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా దీనికి వ్యాక్సిన్ రావాలి. ప్రజలు భయభ్రాంతులకు కూడా అవుతున్నారు, కంటి మీద కురుకులకు కూడా పోతుందని చెప్పి భారతదేశం అంటే పేద దేశమని ఎదుగుతున్న దేశమని చెప్పేటువంటి ఈ రోజుల్లో ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం అని చెప్పి ఆ నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్కి వచ్చి ఆ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినటువంటి కంపెనీలను అభినందించి పేద ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సిన్ అందించి ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోవద్దు. చెప్తే ఉడవదు. మా వాళ్ళు చాలామంది మాట్లాడతారు, మళ్ళా నాకు వేరే మీటింగ్ మీద కూడా పోవాలి కాబట్టి చెప్తున్నా. మా భారత జాతి బిడ్డలు కూడా బతుకుతున్నారు ఇక్కడ, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా కోటలు కొల్లగొట్టిండ్రు, మన స్త్రీలను తెరిచిండ్రు. ఆనాటి ఆనవాళ్ళల్లో గొప్ప ఆనవాళ్ళు రాముడు పుట్టిన అయోధ్య, ఆనాడు ఎల్కే అద్వాని గారు దేశమంతా పర్యటించిండు రథయాత్రతో. మా ఆలయం కూలగొట్టబడ్డది. మా హిందూ దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలు రెండే రెండు, ఒకటి భారతదేశం, రెండు నేపాల్ అని చెప్పి నా దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి భావించి ఆనాడు ప్రేరు కోరుకుంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని మతాలను మెప్పించి భాజప్తా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇవాళ రామ మందిరాన్ని కట్టి 140 కోట్ల ప్రజానీకానికి అంకితం చేయడమే కాకుండా ఆ విశ్వాసాలను కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చెప్పుకోకపోతే ఉండదు. ఒకనాడు లాల్ చౌక్లో 34 జెండా ఎగిరాలంటే ప్రాణాలు పోవలసిందే, కానీ అలాంటి కశ్మీర్లో లాల్ చౌక్లో మన భారత ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించిండు, ఇవాళ ఎవరైనా జెండా ఎగిరేసే స్థాయి వచ్చింది కాదు, అవసరమైతే నేనే దేశం దాడి చేస్తుందా, ఆ దేశం దాడి చేస్తానే పరిస్థితుండే, ఇవాళ లేదు. ఇవాళ మన దేశం సుభిక్షంగా ఉంది, సురక్షితంగా ఉంది. మన పక్కకున్న దేశాలకు ఆపదొస్తే, శ్రీలంకను ఆపదొస్తే ఆదుకున్న దేశం భారతదేశం, నేపాల్కు ఆపదొస్తే ఆదుకున్న దేశం భారతదేశం, బంగ్లాదేశ్కు ఆపదొస్తే ఆదుకున్న దేశం భారతదేశం. అంతేకాదు పక్కకే ఉన్న పాకిస్తాన్, పక్కకే ఉన్న పాకిస్తాన్, బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు మేం కూడా భారతదేశంలో కలుస్తామని చెప్పి ఉద్యమాలు వస్తున్నాయంటే ఇవాళ ఎటుపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్ప స్థాయికి దాన్ని ఆలోచన చేయండి. పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవాళ అక్కడున్న ప్రజలు కూడా ఇలా భారతదేశంతో ఉంటామనే పరిస్థితి వచ్చింది. ఇవాళ చెప్పకపోతే చాలా ఉన్నాయి, ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకిచ్చిన నినాదం రేపు పార్లమెంట్లో ఒకరి పట్ల కక్షపూరితమైన వైఖరి, ప్రేమ తప్ప ద్వేషం లేని వ్యక్తి మా విశ్వేశ్వర రెడ్డి గారు. పిలిస్తే పలికే బిడ్డ, ఆపదలో ఆదుకున్న బిడ్డ విశ్వేశ్వర రెడ్డి గారు. అందుకే రేపటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని గెలిపించడమంటే, నరేంద్ర మోడీ గారిని ఆశ్రయించడమంటే చేవెలలో విశ్వేశ్వర రెడ్డి గారిని ఆశ్రయించినట్టు కాబట్టి, విశ్వేశ్వర రెడ్డి గెలిపించాలి కాబట్టి ఇవాళ దాంట్లో భాగంగానే మా ఎంపీపీ గారు కావచ్చు, మా రమణారెడ్డి కావచ్చు, వాళ్ళ మొత్తం 10 మిత్రులు వచ్చిన వాళ్ళ కొడుకులు, వాళ్ళ బావ కొడుకులు, వాళ్ళ మరిది అందరూ వచ్చినట్టు చూస్తున్న వారితో పాటుగా అనేక మంది వచ్చిండ్రు. ఇవాళ నేను ఒకటే పిలుపునిస్తున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు జెండాలకు తావు లేదు, ఇవాళ కూడా రాజకీయాలతో జెండాలతో సంబంధం లేదు, మనకుండే సంబంధం భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద రెపరెపలాలంటే కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీని